మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈసం వెంకటేశ్వర్లు సర్పంచ్ ఉపసర్పంచ్ అధికారుల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ లెటర్ రాసి పురుగుల మందు తాగి రెండు రోజుల క్రితం ఆత్మహత్య యత్నం. రాష్ట్ర ఆబ్కారి క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి బి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పైన ఉన్న ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీరామ భక్తుడు భద్రాచల రామదాసు విగ్రహం వద్ద వారి 389వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని నిధులైనా వెచ్చించి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే భూ కబ్జాలు ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరుగుతున్నా జిల్లా కలెక్టర్ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్యాన్సర్ పై పోరాటాన్ని వేగవంతం చేయడానికి మరియు అవగాహన పెంపొందించడానికి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించడం కొరకు మెడికవర్ హాస్పిటల్స్ క్యాన్సర్ పేషెంట్స్ కి యోగా థెరపీ కార్యక్రమాన్ని నిర్వహించింది. క్లోజ్ ద కేర్ గ్యాప్ అనే సందేశంతో ఈ యొక్క యోగా థెరపీని ప్రారంభించడం జరిగింది. కూల్చివేతను ఆపాలంటూ నిరసన, అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఓ వ్యక్తి ఇంటిని అక్రమంగా నిర్మించారంటూ కూల్చివేస్తున్నందుకు గాను పెట్రోల్ బాటిల్తో నిరసనకు దిగాడు. ప్రభుత్వ రంగంలో పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. మేడారం జాతర 2022 సమీక్షా సమావేశం బస్ భవన్ హైదరాబాద్లో జరిగింది. 123 హైదర్ నగర్ డివిజన్ అడ్డగుట్ట సమతానగర్ కాలనీ స్థానికుల కోరిక మేరకు సమతానగర్ కాలనీ సందర్శించిన రవికుమార్ యాదవ్,